సూళ్లూరుపేట లో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చిత్రకూటం వద్ద వెలసిన శ్రీ బాలాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శ్రీరామ నవమి వసంతోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవ కార్యనిర్వాహకులు శ్రీ ఐతాశ్రీధర్ శ్రీరామూర్తి చేతరమీదుగా నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ దేవి లక్ష్మణ పర్యవేక్షణలో జరిగింది. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామ కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. సూళ్లూరుపేట బాలాంజనేయ స్వామి యొక్క సన్నిధి యందు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. చైత్ర మాసములో శుక్లపక్షములో నవమి రోజున శ్రీరామచంద్రుల వారు జన్మించినటువంటి యొక్క రోజున పునర్వసు నక్షత్రంలో స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరుపుతున్నాం. శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి అయినటువంటి సీతాదేవి, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారముల్లో రామావతార పురుషుడైనటువంటి ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు అయినటువంటి శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. శ్రీరామ కళ్యాణము, సీతారామ కళ్యాణము, ఈ కళ్యాణ మహోత్సవాలు మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే పాపక్షయార్థం, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించి మనకు శుభాలు కలగాలని, సత్సంతానము కలగాలని, సౌభాగ్యము ఉండాలనేటువంటి కోరికతోటి మనం ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో దాశరథి రాఘవుడు అని ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ రామచంద్రుడు శివధనుర్భాగము కావించి సాక్షాత్తు శ్రీ మహాశివుని యొక్క ధనస్సును విరిచి సీతాసాధ్యుని స్వయంవరములో వివాహం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వివాహ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి రాజులు వచ్చారు.